మనము ముఖ్యంగా ఏంటంటే ఇది 9 రోజుల నవరాత్రి అనేది అందరికీ తెలిసిన విషయం. ఇది మన ఇట్లాంటి పండుగ, ఏ పండుగకు ఇంత బందోబస్తులు కానీ ఇన్ని మీటింగ్లు కానీ, మన దసరాలు కానీ దీపావళి కానీ మనం ఎలాంటివి చేసుకోం? ఇది ఎందుకు అని అంటే 9 రోజులు జరుగుతుంది ఈ పండుగ. మనం దీపావళి కానీ దసరా కానీ 1 రోజు 2 రోజులు ఉంటుంది, సంక్రాంతులు కానీ. ఇది 9 రోజులు నవరాత్రి ఉత్సవాలకు దీంట్లో కమ్యూనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి మనకు. అంటే ఇది అందరం కలిసి చేసుకునే పండుగ. ఇది హిందూ ముస్లిం మన దగ్గర అట్లాంటి విభేదాలు ఎక్కడ లేవు. మన తెలంగాణలో కానీ, మన వరంగల్, ముఖ్యంగా మన వరంగల్ జిల్లాలో హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఒక సోదర భావంగా, ఒక మంచి అన్నదమ్ముల్లాగా, అంటే ఒక ఫ్రెండ్స్ లాగా కలిసి ఉంటారు తప్ప, ఈరోజు వరకు మన నాకు తెలిసి నా సర్వీస్లో అలాంటి ప్రాబ్లం ఎక్కడ రాలేదు. కాకపోతే ముందస్తుగా మనం ఎలాంటి గొడవలు జరగకుండా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అందరం కలిసి కట్టుగా చేసుకోవాలని, అందరూ సహకరిస్తారు, సహకరించాలి కూడా. ఏదన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నేను ఇంతకుముందే మీకు కొన్ని నిబంధనలు ఇచ్చినాం, అది సుప్రీంకోర్టు డైరెక్షన్స్, అట్లాంటి ప్రాబ్లం కాకుండా ఉండడం కోసం మనం పెట్టడం జరిగింది. అది ఆ నిబంధనలు పాటించాలి మనం. ఆ నిబంధనలు పాటిస్తే ఏ చిన్న గొడవలు కూడా కావు మనకి ఎక్కడ. ఈ నవరాత్రి ఉత్సవాలు అనే రోజులు మాత్రం మనం ఈ పోలీసు సిపి గారి ఆదేశాల మేరకు కొన్ని మనం నిబంధనలు పెట్టడం జరిగింది. ఆ నిబంధనలు పాటించాలి. ముఖ్యంగా విగ్రహం తీసుకోవడానికి పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి మనం. అది ఆన్లైన్లో మీ సేవలు ఆన్లైన్ చేయాలి. ఇప్పటివరకు మాకు 27 పర్మిషన్లు వచ్చినాయి. పర్మిషన్స్ ఆన్లైన్లో వచ్చేసి ఆ 27 కూడా మేము యాక్సెప్ట్ చేసినాము. అది పెట్టవచ్చా పెట్టకూడదు అనేది మేము ఎంక్వైరీ చేయాలి దాన్ని. ఎందుకంటే అక్కడ ఏమైనా ప్రాబ్లం అయిందా, వాళ్ళు విద్యుత్ పర్మిషన్ తీసుకున్నారా లేదా, పక్కల పర్మిషన్ తీసుకున్నారా, ఏమైనా రోడ్ ఆబ్జెక్షన్ చెప్తున్నారా, ట్రాఫిక్ అంతరాయంగా ఉందా, ఆడమైనా చర్చ్ వాళ్ళు ఉంటే వాళ్ళ చర్చ్కి ఏమైనా ఇబ్బంది కలుగుతుందా, ఏమైనా మసీదు ఉంటే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందా. ఆ కమిటీ వాళ్ళతో కూడా మనము ఒక పర్మిషన్ తీసుకోవాలి. ఒక పోయి మన ఒక 9 రోజులు ఉన్నారు సార్ మన దాన్న, మన ఈ మీటింగ్ మన ఒక దేవుడిది ఉత్సవాలు జరుపుకుంటాం అనేది వాళ్ళు ఇస్తారు, సహజంగా అందరు ఇస్తున్నారు. వద్దు మాకు కూడా డిస్టర్బ్ అయితే, మేము పొద్దున్న లేస్తే మేము ఈ ప్రేయర్ చేసుకునే వాళ్ళం, నమాజ్ చేసుకునే వాళ్ళం, డిస్టర్బ్ అయితే మీకు మా ఇబ్బంది అని వద్దంటే మనం పక్క ఖచ్చితంగా పెట్టకూడదు. అది వాళ్ళకి ఇంకెక్కడన్నా ప్లే చూసుకోవాలి తప్ప మనం ధిక్కరించొద్దు. వాళ్ళకి వాళ్ళు అడిగిన దానికి ఇస్తే పర్మిషన్ ఇస్తే తీసుకోవాలి, లేదంటే మనం పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ మన పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ విద్యుత్ పర్మిషన్ తీసుకోవాలి, కరెంట్ పర్మిషన్ తీసుకోవాలి. ఫస్ట్ ప్లేస్ వాళ్ళు తీసుకుంటాం, ఇంటి పక్కన వాళ్ళను, చుట్టుపక్కల కంపెనీలను పర్మిషన్ తీసుకోవాలి, కరెంటు పర్మిషన్ తీసుకోవాలి. కరెంట్ పర్మిషన్ తీసుకున్న తర్వాత కూడా అది మాకు చూపెట్టాలి. ప్రతిదీ ఆన్లైన్ రాగానే మా దగ్గరకు వస్తుంది, పోలీస్కి ఇస్తే మేము వెరిఫై చేస్తాం ఇది ఇయ్యొచ్చా లేదా ఏందనేది. కరెంట్ పర్మిషన్ తీసుకున్నాక 24 గంటలు ఖచ్చితంగా ఇద్దరు మనుషులు ఉండాలి అక్కడ. మనం దీపం పెడతాం, ఆ దీపం ఎప్పటికీ వెలుగుతుంది మన దీపం దగ్గర. దీపాన్ని ఆరనీయం మనం, కొండెక్కనీయం అంటుంది, కొండెక్కకుండా దాన్ని కాపాడుకోవాలి, దాన్ని కాపాడాలి మనం. ఒకవేళ మీరు పెట్టి ఆడ వెళ్ళిపోయిన ఇష్టం లేకుండా ఎవరు లేరు సార్ మాకు లేదంటే మాత్రం దాన్ని ఒప్పుకోరు. ఆ కమిటీ మెంబర్లను పిలిపిస్తాము. కమిటీ మెంబర్ల ముంగటనే ఖచ్చితంగా ఆ వినాయకుని తీసుకొని వాళ్ళని నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఎవరైనా లేరు, చేస్తే లేదు సార్, పూజ చేయరు, దీన్ని కాపాడలేమంటే మాత్రం అదే రోజు మేము దగ్గరుండి మా సహకారంతో వాళ్ళ కమిటీ మెంబర్స్ అభిప్రాయం మేరకు మేము నిమజ్జనం చేయడం కూడా జరుగుతుంది. నిత్యాలు ఎట్టి కోసిన డీజలు ఇట్లాంటి బాక్సులు కూడా పెట్టకూడదు. పెద్ద పెద్ద బాక్సులు, చిన్న మైక్ ఉంటుంది, చిన్న బాక్స్ ఉంటాయి. మనకు జస్ట్ ఒక 50 గజాల దూరం వినబడతాడు. అయ్యగారు మంత్రాలు చదివితే వినబడడం కోసం అదొకటి చిన్న మైక్ 80 వోల్ట్స్ ఉంటుంది, ఆ మైక్ పెట్టుకోవాలి. రేపు డీజే వాళ్ళు అందరినీ కూడా పొద్దున 10 గంటల మనం వాళ్ళతో సపరేట్ మీటింగ్ ఉంటుంది, వాళ్ళకు కూడా మేము ఇన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. డీజే పెట్టడం వల్ల చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎట్టి కోసిన జీడెప్ డీజే అని మాత్రం పర్మిషన్ లేదు, డీజే పర్మిషన్ తీసుకోకూడదు. మీరు అడగొద్దు, వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు వచ్చి మమ్మల్ని సహాయించండి. డీజే వాళ్ళు మాత్రం మీరు ఎట్టి కోసిన వాళ్ళు అడిగినా బతిరాడినా మేము ఎస్ఐని మాట్లాడుకుంటాము, ఏసీపీతో మాట్లాడుతాం, చేద్దాం. మీకు డీజే పర్మిషన్, మైక్ పర్మిషన్ అంటే ఏసీపీ ఇవ్వాలి, మాకు లేదు. మళ్ళీ మీరు అది గమనించాలి. ఇవన్నీ ఏమో ఆన్లైన్లో ఉంటుంది. మీకు మైక్ పర్మిషన్ అనేది 50 గజాల వరకు ఏమంటారు, దానికి ఎవరు అబ్జెక్షన్ లేదు. పెద్దది వాడంతా వినబడాలి, ఊరంతా వినబడాలి అనే దానికి మాత్రం ఖచ్చితంగా ఏసీపీ గారి దానికి మనకు పర్మిషన్ ఇస్తారు. మీ సేవలో పోయి మీ సేవలో ఒక చాలా కట్టుకుంటే ఆ చాలా తీసుకుపోయి ఏసీపీ గారికి చూపితే ఏసీపీ గారు మాకు ఎంక్వైరీ రాస్తారు. దాన్ని ఎంక్వైరీ చేసి మేము రిపోర్ట్ ఇస్తాం, దాని మీద తీసుకోవాలి. కానీ ఎట్టి కోసంగా డీజిల్ పెట్టడం అనేది లేదు. ఊరేగింపులు మాత్రం ఎదుట ఒకటి ఇట్టించి ఒకటి ఎదురెదురు వచ్చినప్పుడు ప్రాబ్లం కాకుండా నెమ్మదిగా ఒకటి దాని తరపు ఒకటి పోవాలి. మళ్ళా ఎక్కడైతే చెరువులు అయితే మనం వేసుకుంటున్నామో
చెరువు దగ్గర సర్పంచ్లు అందరితో మాట్లాడతా, అందరికి చెప్తాను ఏ విలేజ్కి అక్కడ ఎక్కడ నిమజ్జన ప్లేస్ ఉంటుందో అక్కడ లైటింగ్ పెట్టమని చెప్తాను. నేను కూడా ప్రతిదీ ఒకటి చూస్తాను పోయి, ఆ లైటింగ్ ఖచ్చితంగా లైటింగ్ ఉండాలి. ఈత వచ్చిన ఉండాలి, జనరల్ గజ ఈత వెళ్ళంటాం కదా, ప్రతి ఒక్కరు ఊళ్ళలో ఈత వచ్చి ఉంటారు. పిల్లలు కానీ ఎవరైనా మన విగ్రహాన్ని అలా నీళ్ళలో వేసేటప్పుడు కింద పడో విగ్రహం మీద పడో అది చేస్తే ఈత వచ్చిన వాళ్ళు పోయి మనం కాపాడుతుంది మాత్రం. ఒక ఇద్దరు నలుగురు అయితే గజ ఈత వెళ్ళాలని మన దగ్గర పెట్టుకోవాలి. చిన్న పిల్లలు ఎట్టి కోసం నీళ్ళలో పోనీ ఎప్పుడు మేము ప్రతి విలేజ్ తిరుగుతాము, ప్రతి నిమజ్జన ప్లేస్ తిరుగుతాము, ప్రతి దగ్గరికి కూడా మేము రావడం జరుగుతుంది. ఏదైనా సమస్య ఉంటే అల్లర్లు కానీ ఏదైనా గొడవలు ఉంటే మనం వెంటనే 100 డైల్ చేయండి, లేదంటే నా నెంబర్ పేపర్లో ఇచ్చినాము, మా పొజిషన్ నెంబర్ ఇచ్చినాము, సీఏ గారి నెంబర్ కూడా దానికి చేయండి. మీకు ఇది విత్ఇన్ 5 to 10 minutes నేను అంటాం చాలా అవైలబుల్. ఇది కాకుండా కూడా మనం ప్రతి ఇప్పుడు మాకు ఆన్లైన్లో వచ్చిన విగ్రహం కూడా పాయింట్ బుక్ పెడతాం. పాయింట్ బుక్ పెడితే పొద్దున 2 సార్లు నైట్ 2 సార్లు మా బీట్ కాన్స్టేబుల్ వస్తారు, ఎస్ఐ వస్తాడు, ఏఎస్ఐ గారు వచ్చిన వాళ్ళు ఎవరు పోతే వాళ్ళు చెక్ చేస్తారు. పాయింట్ బుక్ ఉంటుంది, ఆన్లైన్లో ఉంటుంది, అక్కడ మేము వచ్చిన వాటి మాకు సిగ్నల్ చూపెడతారు, మీకు చెక్ చేస్తాము. పాయింట్ బుక్ ఖచ్చితంగా మేము వచ్చినప్పుడు పాయింట్ బుక్ చూపెట్టాలి, కాకపోతే మేము విజిటింగ్ రాస్తాము. మేము ఆన్లైన్లో రాస్తాము, మళ్ళీ విజిటింగ్ కూడా రాస్తాం అంట. ఎవరు ఉన్నారు, ఎవరేం చేస్తున్నారా, అది ఒకటి చెక్ చేయించుకోవాలి. ఆడ పెట్టి పొద్దున కదా పరదేసి మేము వెళ్ళిపోవడం అనేది కుదరదు. అట్లయితేనే మీరు వినాయకులు పెట్టండి, భక్తి శ్రద్ధలతో పూజలు చేయండి, అందరం మంచిగా ఉండాలి, అందరికీ మంచి జరగాలని కోరుకుందాం. కానీ ఎట్టి కోసం వదిలిపెట్టిపోయి పశువులో ఏదైనా కుక్కలో నక్కలో ఏదైనా డ్యామేజ్ చేస్తే ఆ సమస్య మనకే వస్తుంది. అక్కడ పడనోడు మీద నెట్టడం వాళ్ళ తాగి న్యూస్ ఏం చేస్తారో వాడ చేసినని అట్లాంటి న్యూస్ కాకుండా మనం ఆ విగ్రహాన్ని ఉన్నన్ని రోజులు మంచిగా కాపాడుకోవాలి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే మాకు ఏంటనే తెలియదు. దీంట్లో రాజకీయ ప్రమేయం ఉండదు కూడా, ఎవరు ఇలా ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఎందుకు దేవుడి దగ్గర రాజకీయం అనేది ఉండదు. ఎవరు మాకు ఫోన్లు చేయరు, మాతో వాళ్ళతో కూడా మాకు ఇలా మనం మీకు కానీ ఎక్కడ ఉండదు. మీరు అందరు కలిసి చందా వేసుకుంటారు, ముంగడబడుతున్నారు, 10 మంది కలిసి ఒక విగ్రహం పెట్టుకుంటారు, ఉత్సవాలు జరుపుకుంటారు మీరు. అంతే తప్ప దాంట్లో వేరే పొలిటికల్ అనేది ఉండదు. వీళ్ళు కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీ, సిపిఎం, సిపిఐ నాది ముందు పోవాలి, నీది ముందు పోవాలి అనేది లేదు. అట్లా జరుగుతా కూడా చట్టం ఊరుకో. ఎవరైనా కావచ్చు, ఏ పార్టీ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, దేవుడి దగ్గర పార్టీ విభేదాలు అనేది ఉండదు. సామరస్యంగా చేసుకున్నాము, సామరస్యంగా 9 విధాలు మనము చాలా అందరం సంతోషంగా చేసుకొని ఈ నిమజ్జనం సక్సెస్ చేయాలని, ఈ గణేష్ విగ్రహాన్ని అందరూ సక్సెస్ చేయాలని. అందరు ఈరోజు ఒక పీస్ మీటింగ్ ఎందుకు పెట్టారంటే మనకు అన్ని మతాల వాళ్ళు ఉంటే అందరు సహకరిస్తారు మనకు. ఈ అందరికి ఉండాలి, అంతటా ఉంది, అందరూ పెట్టారు పీస్ మీటింగ్ ఆ పీస్ మీటింగ్ కోసం మనం అందరూ సహకరించాలి, అన్ని మతస్థులు కానీ. మీరు ఏదైనా సమస్య